నవీన్ గారు, రాయలసీమకి అన్యాయం జరుగుతుందని ఒక ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది, అటువంటి ఒక ఒపీనియన్ కి మద్దతు పెరుగుతుంది. రాజకీయ పార్టీలు ఓపెన్ గా మీటింగ్లు పెట్టుకొని రాయలసీమకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్న పరిస్థితి. ఏడేళ్లుగా ఏడు సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం విడిపోయి, ఇప్పుడు ఇటువంటి ఇంప్రెషన్ బిల్డ్ అవడానికి రీజన్ ఏంటి మీరేమనుకుంటున్నారు నవీన్ గారు? సార్, ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ ప్రాంతానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది సార్. అందుకు అది నివురు గప్పిన నిప్పుల్లాగా ఇప్పుడు అన్ని పార్టీల నాయకుల్లో కూడా అది రగులుకుంటాం సార్. అధికార పార్టీ నాయకులు కూడా ఈరోజు లోపల మదన పడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు బహిరంగంగా వచ్చి బయటకు చెప్తున్నారు. ఈ విషయాన్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, రాష్ట్ర విభజన జరిగిందంటే నీటి యుద్ధాలు వస్తాయని చెప్పి. ఈరోజు మనం చూస్తున్నాం రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈరోజు ఒక్క ప్రాజెక్టు లేదు. ఈరోజు మనకు ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా మనకు ఉన్నటువంటి వాటాలను తీసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నారు, అడగడానికి పోతే పోలీసులను పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఈరోజు మనల్ని తీసుకొని పోయి తెలంగాణలో కలిపేయండి అనే ఒక ఆవేదనతో అని ఉంటారు దివాకర్ రెడ్డి గారు. ఎందుకంటే అన్ని విడిపోయిన తర్వాత అన్ని ప్రాంతాలు కలకలలాడుతున్నాయి, రాయలసీమ ప్రాంతం మాత్రం ఇంకా అదే చెప్పారు ఎడారి కన్నా ఇంకా దారుణంగా అయిపోతుందండి మా పరిస్థితి. అవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడ వాళ్ళని అడగాలి రాయలసీమకి జరగాల్సిన న్యాయం గురించి. మేము తెలంగాణలో కలుస్తాం, తెలంగాణకు వస్తాం, తెలంగాణలో రాజకీయాలు చేస్తాం అంటే ఎలా ఎలా జస్టిఫికేషన్ దానికి? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అందరూ మా ముఖ్యమంత్రి గారికి కూడా హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి. ప్రతి ఒక్క అన్ని రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అక్కడ ఆస్తులు పెట్టుకున్నారు కాబట్టి అది ఎంతసేపు దాని మీద కన్న తల్లి ప్రేమ చూపిస్తారు, రాయలసీమ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఆడ ఆస్తులు మన బిడ్డ బాగుండాలి, పక్కింటి బిడ్డకి జ్వరం వచ్చిందా తొంగి చూస్తాను రా, మారే అయిపోయింది రాయలసీమ పరిస్థితి. మేము అడిగేది ఒకటే, మాకు నిధులన్నా కేటాయించింది. ఇంకొక విషయం కూడా నరసింహరావు గారు, ఇప్పుడు తెలంగాణ నుంచి రావాల్సినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఉన్నటువంటి ఆస్తులు స్థిరాస్తులు అక్కడే ఉన్నాయి, ఇప్పటి వరకు అడగలేదు. ఎవరు అడిగిన పాపాన్ని కూడా పోలే, అడిగితే ఎక్కడ మధ్యలో ఏదైనా ఇది వస్తాయని చెప్పి వ్యక్తిగత రాజకీయ స్వలాభాల కోసము కేసీఆర్ గారిని కూడా అడగడం లేదు. ఈరోజు హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆంధ్రాకి రావాల్సినటువంటి ఆస్తులు అక్కడే ఉన్నాయి కదండి. సరే, అది కేంద్రం చేయాల్సింది ఉంది, కేంద్రం చేయాల్సింది వాటి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమంటే గిల్లడం వాళ్ళే, ఉయ్యాలోపడం వాళ్ళే. వాళ్ళు ఈ పక్క పిలుస్తారు కేసీఆర్ గారిని, ఆ పక్క జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తారు, కానీ ఇద్దరిని కలపాలి, ఇద్దరికి భాగాలు పంచాలి అన్నటువంటి ఆలోచన మాత్రం చేయరు. ఈరోజు మేము అడిగేది ఒకటే, మా రాయలసీమకి రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వము రెండు కొండలు ఇచ్చిపోయింది, ఒక కొండ మట్టి, ఒక కొండ నీళ్లు. మేము ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్న రాయలసీమకి ఎక్కడన్నా రాగినయ పైసా బీజేపీ ప్రభుత్వం కేటాయించిందా? మరి బీజేపీ నాయకులు అక్కడ వచ్చి రాయలసీమలో ఉపన్యాసాలు పెడతారు. అందుకే మనం చూస్తున్నాం వాళ్ళు వచ్చినప్పుడంతా ఏ విధంగా ప్రతి ఎలక్షన్ లో ఓట్లు. ఇప్పుడు ఏంటి మీ రాయలసీమకు న్యాయం జరగడం కోసం ఏం జరగాల్సిన అవసరం ఉంది? రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, రాయలసీమకు సంబంధించిన నాయకులే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఉంది? ఈ ప్రభుత్వం చెప్తుంది కదా కర్నూలుకి రాజధాని ఇచ్చేసాం, న్యాయ రాజధాని, న్యాయం జరగదా? రాజధాని వచ్చేసింది సార్, అన్ని పేపర్ల మీద ఉన్నాయే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రానికి రాజధాని అనేది లేదు. ఇప్పటి వరకు కోర్టు మారుస్తామంటున్నారు, కోర్టు మారుస్తామంటే ఇంకొక రొద్దు అంటారు, ఇక్కడ కాదు ఇంకోటి అంటారు. ఆంధ్ర వాళ్ళకి మాకు మళ్ళా గొడవలు, నీళ్ల సమస్యలు, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ముడిపెట్టేశారు సార్. ముడిపెట్టేసి తాంబూలాలు ఇచ్చేసినాము తన్నుకొని చావండి అన్నట్టు. ఈరోజు ప్రాంతాల మధ్య విడిపోయిన తర్వాత కూడా కోస్తా ఆంధ్ర రాయలసీమ మధ్య విభేదాలు విద్వేషాలు పెరిగిపోతున్నాయి సార్. మేము అదిగేది అదే అదే కదా, రాయలసీమ నాయకులకు, రాయలసీమ నాయకులకు, రాయలసీమ ప్రాంత ప్రజలకు తమ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఫైట్ చేయడం తెలియట్లేదా? తమ ప్రయోజనాలు కాపాడుకోవడం ఎలాగో తెలియట్లేదా? తమ నాయకులపైన ఒత్తిడి తేవడం ఎలాగో తెలియట్లేదా? తమకు తాము న్యాయం చేసుకోవడం ఎలాగో తెలియట్లేదా? ఫైట్ చేయాల్సింది ఎవరిపైనా? ఇప్పుడు అది వదిలేసి మేము ఇక్కడ ఉండం, అక్కడ కలుస్తాం, లేకపోతే ఈ రాష్ట్రాన్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చేస్తాం, ఇంత డొల్లతనం ఎందుకు ఉంటుంది నాయకులకి, రాయలసీమ నాయకులకి? కరెక్టే సార్, మీరు అన్నట్టు ఇది ఏదో ఊరికే కంటి తుడుపు చర్యలు కాకుండా మీకు నిజంగా దివాకర్ రెడ్డి గారు ఆ మాట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నోటి నుంచి చెప్పించమని చెప్పండి. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మీ సొంత అజెండాలు అజెండాలు పక్కన పెట్టేసి అసలు మన రాయలసీమకు నిజంగా రావాల్సినటువంటి వాటాల మీద ఒకే వేదిక పైకి వచ్చి వాళ్ళు కానీ నిలదీస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా రాయలసీమ వాసి, కడప జిల్లా వాసి, ఆయన కూడా తెలుసు అన్యాయం జరుగుతుందని చెప్పి. కానీ ఈ ఇక్కడ ఏమంటే స్వార్థ రాజకీయాల కోసం ఎవరికి పాటికి వాళ్ళు మమ్మల్ని తెలంగాణ కడపండి అంటారు, ఇంకొకరు పోయి కర్ణాటకలో మాకు బళ్ళారి దగ్గర ఉంది అట్లా కలిపేసండి అంటారు.
ఈ విధంగా ఎక్కడికి పోతాందండి? ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా కూడా దీన్ని కుక్కలు చింపిన విస్తరలాగా చేసేస్తా ఉంటే, పైగా ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని రాయలసీమ హక్కుల వేదిక, రాయలసీమ పోరాట సమితులు పెట్టుకొని ఫైట్ చేసిన నాయకులు అంతా కూడా నిజంగానే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది, వెనుకబాటుతనానికి పెరిగిపోతుంది, నిర్లక్ష్యానికి గురవుతున్నాం, వివక్ష గురవుతున్నాం అని ఒక వాయిస్ బిల్డ్ అవుతున్న సందర్భంలో ఎందుకు వాళ్ళ గొంతులు వినపడట్లేదు? ఎందుకు ఆ వేదికలన్నీ ఏమైపోయాయి సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరు సార్. ఎవరి స్వార్థం వాళ్ళది, వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలతో వాళ్ళు అక్కడ కాంట్రాక్టులు చేసుకోవడము, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా కాంట్రాక్టులు చేస్తున్నారు పక్క రాష్ట్రాల్లో. ఈ రాష్ట్రంలో చేయడం లేదు సార్. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పక్క రాష్ట్రాల్లో పోయి కాంట్రాక్టులు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులతో సహా. మీరు కాబట్టి తెలంగాణలో పెట్టి చూడండి, మీకు బాగా వాస్తవాలు తెలుసు. తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు పోయి వర్కులు చేస్తున్నారు అక్కడ. ఇదే బీజేపీ నాయకులు మరి అదే అదే సార్, బిల్స్ రావడం లేదంటే ఇప్పుడు మా మా పరిస్థితి ఎట్టు ఉందంటే, మింగ మెతుకు లేదు మీసాలకు సంతంగిన ఉన్నాయని చెప్పి మా వాళ్ళు గంభీరంగా కనపడుతున్నారు అధికార పార్టీ నాయకులు ఇక్కడ మా ముందర. కానీ వీళ్ళు చేసే వర్క్లు మాత్రం పక్క రాష్ట్రాల్లో పోయి లాభాల కోసం చేసుకుంటున్నారు. మరి బీజేపీ నాయకులు ఏకంగా రాష్ట్రాలనే మార్చేశారు, ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ లో అక్కడ పోయి చేసుకుంటున్నారు. ఇయర్ వస్తారు రాయలసీమ అని చెప్పి ఎప్పుడు 6 నెలలకి వాళ్ళకి తీరుబాటు ఉన్నప్పుడు వచ్చి ఒక వేదిక వేసి రాయలసీమ గురించి మాట్లాడడం మళ్ళా ప్యాకప్, సినిమా షూటింగ్ లాగా అయిపోయిందండి మాది. ప్యాకప్ లాగా అయిపోతుంది.